हाई फ्रेंड्स एला उन्नारु मन वीडियो Realme Narzo 20 फोन तीसुकोनि चाला बाधपड़ुतुन्नानु सो नेनु ई फोन तीसुकोनि 10 डेस 15 डेस अवुतुंदि इप्पुडु नेनु ई वीडियो पोस्ट चेस्तुन्नानु ई ओक फोन 48 मेगापिक्सल अन्नारु कानी इदि एंत दारुणंगा उन्नदंटे अंत दारुणंगा उन्नदि इदि नेनु चेक चेसानु कानी दीनी मेगापिक्सल अंत लेदु 48 अयिते लेदु अदि लाइफ रूप मीकु चूपिस्तानु ఒకటి కాదు రెండు కాదు త్రీ టైప్స్లో నేను దీన్ని చెక్ చేశాను. అసలు మీరు ఇలాంటి ఫోన్ అనే కాదు వేరే ఫోన్ లేవు తీసుకున్నా సరే 64 MP 48 MP అని చెప్పి చెప్తారు, కానీ మీరు అది ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి, అసలు మనం అది రియల్గా కాదా అనేది మనం ఎలాగ ఐడెంటిఫై చేయాలి అన్నది ఈ వీడియో ఇంటెన్షన్ అన్నమాట. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, చూసిన తర్వాత మీకు కెమెరా అనేది మీరున్న ప్లేస్లోనే మీ మొబైల్లోనే మొత్తం కెమెరా చెకింగ్ చేసుకోవచ్చు. सो मेर फोटो తీయొద్దు ఏం చేయొద్దు సింపుల్ కెమెరా చెకింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు మన ఛానల్కి ఇంకా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫ్రెండ్స్, నేను ఇది Realme Narzo 20 అనేది నేను 10,500 రూపీస్కి బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లోనే. సో మీరు స్క్రీన్లో చూడొచ్చు, ఈ మొబైల్ బుక్ చేసిన వెంటనే నేను దీని కెమెరా ఓపెన్ చేశాను, కానీ కెమెరా చాలా చాలా దారుణంగా ఉన్నది. అసలు ఇది నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నచ్చలేదంటే, నేను శాంసంగ్ A30s 25 MP కెమెరా, సో అది 25, కానీ ఇది 48, ఏది బాగుండాలి? సో కంపారిజన్లో చూసుకుంటే ఇదే బాగుండాలి, కానీ శాంసంగ్ చాలా 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 బాగుంది. ఎందుకు అంత వేరియేషన్? అసలు ఇది రియలా ఫేకా ఈ కెమెరా? మొత్తం 3 కెమెరాస్ ఇచ్చారు. సో ఈ ట్రిపుల్ కెమెరా ఎంతవరకు నిజం, అసలు ఇది కరెక్టా కాదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి? సో నేను Realme Narzo 20 అనేది బుక్ చేసిన తర్వాత కెమెరా అనేది నాకు లైక్ అవ్వలేదు, దీన్ని వెంటనే చేంజ్ చేద్దాం అనుకున్నాను. కానీ మన వీడియోకి మన వ్యూయర్స్కి ఇది బాగా యూజ్ అవుతుందని మంచి ఇన్ఫర్మేషన్ అని నేను ఈ వీడియోని చేస్తున్నాను అనమాట. సో అందుకనే 10,500 రూపీస్ అయినా సరే నేను దీన్ని ఉంచాను. సో ఇది ఓన్లీ టెస్టింగ్ పర్పస్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, మనం మొబైల్ కొన్న తర్వాత మనం ఎలా చెక్ చేసుకోవాలి కెమెరాని అంటే, సింపుల్గా మీరు ప్లేస్టోర్లోనే డివైస్ ఇన్ఫో అని ఉంటుంది, ఆ యాప్కి వెళ్ళండి. ఆ యాప్కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీకు బాక్స్ మీద కానీ స్పెసిఫికేషన్ కానీ ఏం చూపిస్తారు, 64 MP 48 MP చూపిస్తారు. కానీ సింపుల్గా డివైస్ ఇన్ఫో అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్ కెమెరాకి వెళ్ళండి. కెమెరాకి వెళ్తే నాకు ఇది 9 MP అని కనిపించింది. ఎంత దారుణం అసలు, 9 MP. సర్లే అయిపోయింది కదా. ఈ 9 MP అంటే నేను చాలా 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 పిచ్చెక్కిపోయాను. ఏంది 9 MP ఏంటి ఇంత దారుణంగా ఏంటని. సరే ఇది కరెక్టా కాదని నా శాంసంగ్ మొబైల్లో కూడా ట్రై చేశాను, మీరు స్క్రీన్లో చూడొచ్చు. సో శాంసంగ్ మొబైల్లో 25 MP A30s సూపర్ ఫోను, ఇక తిరగలేదు అది. సో అదేవిధంగా ఇప్పుడు నేను ఈ ఫోన్ని సరే ఈ ఒక్క యాప్ కాదు ఇంకో యాప్ ట్రై చేద్దామని ఇంకో యాప్ కూడా ట్రై చేశాను, అక్కడ ఇంకా దారుణం చూపించింది. సో అది కూడా సేమ్ అటు ఇటులో 8-5 ఎలా చూపించింది. సో ఇంకో యాప్ డౌన్లోడ్ చేశాను, అంటే 3 యాప్స్ డౌన్లోడ్ చేశాను దీనికి, ఒక్కటైనా కరెక్ట్గా చూపిస్తుందని. ఒక్కటి కూడా దీన్ని 48 MP అని చూపించలేదు, అన్నీ కూడా 9 MP చూపించింది. సో మీరు తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే డివైస్ ఇన్ఫో అనేది చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే, మనం OLX ఇలాంటి చాలా ఫ్రాడ్స్ అవుతుంటాయి, ఈ ఫ్రాడ్స్ ఎలాగవుతాయి ఏంటి అనేది కూడా ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా మీరు కంపల్సరీగా చూడండి. సో మీరు OLX లోనే ఎలాంటి ఫ్రాడ్లు అయితే IME నెంబర్లే చేంజ్ చేసేస్తారు. సో ఈ IME నెంబర్లే చేంజ్ చేసేస్తే IMEI ఇన్ఫో అని మన మొబైల్లో ఉంటుంది, వెబ్సైట్ ఓపెన్ చేసినా పర్వాలేదు, మీ IME నెంబర్ అనేది అందులో ఎంటర్ చేయండి. మీకు టోటల్గా దానికి సంబంధించిన హిస్టరీ వచ్చేస్తుంది, దాన్ని బట్టి మీ మొబైల్ ఒరిజినల్ కాదనేది కూడా తెలిసిపోద్ది అనమాట. సో అంతేకాకుండా కెమెరా చెకింగ్ చేసుకోవాలంటే డివైస్ ఇన్ఫోలను మాత్రమే చెక్ చేసుకోండి, అంతేగాని మీరు వీడియోలు తీసేసి కెమెరాలు ఫోటోలు తీసేసి బ్రైట్గా వస్తున్నది కదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఆర్టిఫిషియలే, న్యాచురలే. సో న్యాచురల్గా తీసేది ఏదైనా సరే అది కరెక్ట్, అంతేగాని ఆర్టిఫిషియల్ అనేది మాత్రం మీరు ఆలోచించవద్దు. సో ఆర్టిఫిషియల్ చాలా దారుణంగా ఉంటుంది, అంటే ఏదో అతికినట్టు ఉంటుంది, బొమ్మను అతికినట్టు ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది ఇదే. సో రియల్మీ అని కాదు ఏ ఫోన్ అయినా సరే మీరు ఇలాగే చెక్ చేసుకోండి. సో నేను ఈ ఫోన్ అనేది ఇంతవరకు ఉంచడానికి కారణం సో మన వీడియో కోసం. సో ఇప్పుడు నేను ఈ ఫోన్ని సెకండ్స్లో అమ్ముతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.